అమ్మఒడితో నేను ఏదో చేసేస్తానని చెప్పి నవరత్నాలు అని చెప్పి తొమ్మిది చెప్పాను. ఇప్పుడు నేను తొమ్మిది సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీనిలో ఏది కొత్త పథకం లేదు, అన్నీ పాత పథకాలే. కానీ దీన్ని ఏదో బ్రాండింగ్ చేసి దీనికోసం మేము అప్పులు చేసేస్తామని చెప్పి దీనివల్లే మేము అప్పులు చేస్తాము, ఇంకా వేరే వల్ల కాదు, దీనికేదో మేము చేస్తామని ఈ పథకాలన్నీ 2006 నుంచి ఏకాఏకిగా ఉన్నవి. 2014 నుంచి కూడా నెక్స్ట్ వచ్చాయి. అక్కడ లాంటి ఇదన్నీ పసుపు కుంకుమ అన్నదాత సుఖీభవ లాంటివి వచ్చాయి. ఈ పాత పథకాలన్నింటినీ నవరత్నాలు అని చెప్పి తొమ్మిదిగా చేసి దీనికోసం మేము అప్పులు చేసాం. ఇంతకు మీ అప్పులు, మీరు చేసే డబ్బులు ఎక్కడ పోతున్నాయి? నవరత్నాలకైతే మీ డబ్బులు పోవట్లేదు, మీ అప్పులు నవరత్నాలకు రావట్లేదు, నవరత్నాలకి మీ అప్పులకి సంబంధం లేదు, నవరత్నాలన్నీ పాత పథకాలే, 2006 నుంచి కొన్ని 2014 నుంచి కొన్ని ఉన్న పథకాలే, మరి మీ అప్పులు ఎక్కడికి పోతున్నాయి? సాధికారికంగా మేము ప్రూవ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు మీ అప్పులు నవరత్నాలకు పోవట్లేదు, ఎక్కడికి పోతున్నాయి? ఇది కాకుండా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండిన చాలా పథకాలు తీశారు. పెళ్లి కానుక 4వ సంవత్సరంలో స్టార్ట్ చేసాం. ఇప్పుడు 30,000 మందికి ఇచ్చాం. మేము ఒక సంవత్సరంలోనే 79,000 మందికి ఇచ్చాం అన్న క్యాంటీన్లు. ఇంక దాని గురించి మాట్లాడితే ఘోరం. పేదవాడికి ఏదో 5 రూపాయలకి అన్నం పెడుతుంటే దాన్ని కూడా ఓర లాగా చేస్తే. సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు, పండుగ చేసుకోకూడదు ఎవరు. విదేశీ విద్య 4,700 మందిని పంపించాం మేము. మీరు 157 మందిని పంపించారు. 19 కోట్లు ఇచ్చారు, మేము 357 కోట్లు ఇచ్చాం. నిరుద్యోగ వృత్తి అసలు మొత్తం రాగానే లోకేష్కి ఎక్కడ పేరు వస్తుందేమో అని టక్కని పీకేశారు. 2,000 రూపాయలు, ఏ ఉద్యోగం లేని ఉద్యోగం వచ్చేదాకా 2,000 రూపాయలు ఇస్తున్నాం మేము. ఇవంతా మేము ఖర్చు పెట్టాం కదా. రైతు రుణమాఫీ ఇందాక నేను చెప్పి 15,000 కోట్లు పెట్టాం. రాగానే 5-5 ఇన్స్టాల్మెంట్లు కట్ చేశారు. బీసీలో 30 పథకాలు తీశారు, ఎస్సీలో 27 పథకాలు తీశారు, ఎస్టీలో 29 పథకాలు తీసేశారు, మైనార్టీలో 11 పథకాలు తీశారు, బీసీలో 30 పథకాలు తీశారు, రైతు సంక్షేమంలో 11 పథకాలు తీశారు, మహిళా సంక్షేమంలో 10 పథకాలు తీశారు, ఫిషరీస్లో చాలా పథకాలు తీసేశారు. అర్థగా లెక్క చెప్తూ పోకుండా మీరు తీసేసిన పథకాలు అంటే ఈ పథకాలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ, ఈ పెళ్లి కానుక, అన్న క్యాంటీన్లు, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా, క్రిస్మస్ తోఫా, విదేశీ విద్య, నిరుద్యోగ బుద్ధి, రైతు రుణమాఫీ, బీసీ పథకాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పథకాలు, రైతు సంక్షేమం, మహిళా సంక్షేమం, దీంట్లో కనీసం 100 పథకాలు పైగా ఉన్నాయి, 120 పథకాలు దాకా ఉన్నాయి. ఈ పథకాలన్నీ మీరు తీస్తారా? వీటన్నిటికీ మేము ఇంతకుముందు ఖర్చు పెట్టాం కదా. ఆ ఖర్చు ఏమైంది మరి? అప్పుడు మేము ఖర్చు పెట్టాము. ఇప్పుడు మీకు ఆ ఖర్చు లేదు కదా. మీరు ఆ యొక్క పథకాలు రద్దు చేశారు కదా. రద్దు చేసినప్పుడు ఆ ఖర్చుకు డబ్బులు అంతా ఏం చేస్తున్నారు? ఇది కాకుండా బయట నుంచి అప్పులు చేస్తున్నాం 1,000,000,000 కోట్లు. మేము పెట్టిన పథకాల ఖర్చు రద్దు చేశారు కాబట్టి మీకు మిగిలింది. కొత్తగా మీరు పథకాలు తెచ్చిందేమీ లేదు. నవరత్నాలన్నీ పాత పథకాలే, అయినా కూడా మళ్ళా బయట నుంచి అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులు ఏమవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి? రెవెన్యూ డెఫిసిట్ అంటూ ఒక బ్లాంకెట్ కింద తోసేస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నాయి ఈ అప్పులన్నీ? మరి ఆ పాత ఈ గవర్నమెంట్లో ఈ పథకాలు చేస్తే ఇప్పుడు ఆ ఖర్చు మిగలాలి కదా. మరి అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయి? అప్పులు చేసేది సత్యం. ఆ అప్పులు పరిధి దాటి 11,00,000 కోట్ల రూపాయలు చేరుతుంది అన్నది కూడా సత్యమే. బుగ్గన గారు నిజాలు చెప్పకుండా అబద్ధాలు చెప్పారని చెప్పను, కానీ నిజాలు చెప్పకుండా ప్రెస్ మీట్ పెట్టేసిన మాత్రాన చేసిన అప్పులు వెళ్ళిపో, చేసిన అప్పులు అక్కడే ఉంటాయి, మనం తీర్చి చావాల్సిందే. ఆంధ్రప్రదేశ్ తప్పదు, ఆయన మీరు చేసిన అప్పులు పెట్టి చావాల్సిందే. ఇంకా కొన్ని చిన్న చిన్న స్కీమ్లు ఉన్నాయి, ఏది ఆటో వాళ్ళకి 130 కోట్లు ఇచ్చినట్టు, 110 కోట్లు అవి కూడా వాటి కోసం మేము 100,000 కోట్లు అప్పు చేసామన్న దుస్థితికి మీరు వస్తే నేనేం మాట్లాడిన ఇంకా అంత చిన్న చిన్న స్కీముల కోసం మేము అప్పులు చేసామని. మరి ఈ 100,000 కోట్ల అప్పులు ఎక్కడికి వెళ్ళాయి? నవరత్నాలు లేవు, కొత్త పథకాలు లేవు, మేము పెట్టిన పథకాలన్నీ తీసేశారు, అన్నీ పాత పథకాలే, పాత ఖర్చులే, గత ప్రభుత్వంలోని పెట్టిన ఖర్చులే. మరి ఎక్కడికి పోతుంది జగన్ రెడ్డి గారు? వేర్ ది మనీ ఈజ్ గోయింగ్? పేర్లు మార్చి బ్రాండింగ్ చేసి వాటి పేరుతో అప్పులు చేస్తూ నవరత్నాల కోసం అంటే కొత్తగా పెట్టిన పథకాలు అని ప్రజల్ని మభ్యపెడుతూ, నవరత్నాలు అంటే కొత్త పథకాలు అని ప్రజల్ని 4.5 సంవత్సరాల నుంచి మభ్యపెడుతున్నారు. మీరు కేవలం పాత పథకాలని బ్రాండింగ్ చేసి రంగు మార్చి కొత్తగా ఏదో చేస్తున్నట్టు చూపిస్తూ ఈ డ్రామాని ప్రజలు ఇక్కడైనా గమనించాలి. ఈ అప్పులను కట్టాల్సింది మనమే. మా పేరు చెప్పి వైకాపా ప్రభుత్వం చేసే అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయని ప్రజలు నిలదీయాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. పాత పథకాలన్నిటి పేరు మీద అప్పులు చేస్తూ
అప్పులు తెస్తూ ఆ అప్పులు ఎక్కడికి పోతున్నాయి చెప్పకుండా ప్రజల పేరు మీద ఏదేదో అప్పులు చేస్తున్నట్టు చూపిస్తున్నట్టు చేసే ఈ వైకాపా ప్రభుత్వం యొక్క డ్రామాలని ఇకనైనా ప్రజలు నిలదీయాలి. ఎందుకంటే రేపటి నుంచి ఈ గవర్నమెంటు కేవలం ఇంకో 270-280 రోజులు మాత్రమే ఉంటుంది. రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. కేవలం 280 రోజులు 270-280 రోజులు మాత్రమే ఈ గవర్నమెంట్ ఉండబోతోంది. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమే ఖచ్చితంగా ఈ అప్పుల మీద మేము విచారం చేపిస్తాము. ఇన్ని అప్పులు ఎక్కడికి వెళ్ళాయి, ఏం చేశారు, ఏ పథకాలకి ఖర్చు పెట్టకుండా నవరత్నాలు ఖర్చు పెట్టామంటూ ప్రజలను మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలు కూడా నిలదీయాల్సిన ప్రతి వచ్చింది. ఈ డ్రామాలు ఇంకన్నా ఆపాలి, లేకపోతే ప్రజలు మిమ్మల్ని చీకొట్టడం ఖాయం. థ్యాంక్ యూ అండి.